ఎనీ స్కేల్లో కానీ అంటే ఎనీ మేజర్ స్కేల్ కావచ్చు, ఎనీ మైనర్ స్కేల్ కావచ్చు, ఎనీ రాగ్ కూడా కావచ్చు, ఫిఫ్త్ నోట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసా? సో దానికి లాజిక్ ఏం లేదండి, సింపుల్ లాజిక్. సెవెన్ ఇంటర్వల్స్ తర్వాత ఆల్వేస్ వచ్చేది ఫిఫ్త్ నోట్, అది మనం పర్ఫెక్ట్ ఫిఫ్త్ నోట్ అని కూడా అనొచ్చు. సో మనకి ఒకసారి చూద్దాం అది. సో ఫర్ ఎగ్జాంపుల్ రూట్ నోట్ ఎప్పటికైనా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది రూట్ నోట్ అనుకోండి. సో నేను ఏం చెప్పాను, సెవెన్ ఇంటర్వల్స్ తర్వాత. సో 1 2 3 4 5 6 7. సో 7 ఇంటర్వల్స్ తర్వాత వచ్చే కీ ఏంటి? జీ. సో సి అనే రూట్ కీకి ఆర్ సి అనే ఫస్ట్ నోట్కి జీ ఈజ్ ద ఫిఫ్త్ నోట్. సో ఇదే ఫార్ములాని మీరు ఎనీ కీ పైన అప్లై చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సి షార్ప్ తీసుకుందాం రూట్ నోట్ లాగా. సో 1 2 3 4 5 6 7. సో 7 ఇంటర్వల్స్ తర్వాత వచ్చిన కీ ఏంటి? జీ షార్ప్. సో సి షార్ప్ అనే రూట్ నోట్కి జీ షార్ప్ ఈజ్ ద ఫిఫ్త్ నోట్. సో ఈ ప్యాటర్న్ని మీరు ఎనీ కీస్ ఎనీ స్కేల్ పైన అప్లై చేసుకోవచ్చు.